स्टूडेंट्स मन सिक्स्थ क्लास नेक्स्ट ओरल लेसन दोहा दोहे अने लेसन मन चुक नेक्स्ट लेसन दोहे इकड़ चूस्ते इधर कवल पेर्नाई फस्ट कबीर दास सेकंड वन तुलसीदास कबीर दास रासना दोहा तुलसीदास रासना दोहा मन డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఓకేనా? సరే, ముందుగా నేను బోర్డు మీద రాస్తాను. చూడండి అమ్మ, కబీర్ దాస్ గారి ఇలా రాసినటువంటి పద్యాన్ని సాధు ఐశ్వాచార్యే. साधु ऐसा चाहिए जैसा सूप सुखाए, जैसा सूप सुखाए सार सार को कही रहे कबीरदास रासिनटुवंटि पोयम साधु ऐसा चाहिए जैसा सूप सुहाए सार सार को गहि रहे थोता देई उड़ाए. मल्लिंग ओकसारि चूडंडि कबीरदास रासिनटुवंटि ई दोहा चूडंडि ओकसारि. साधु नातो चेप्पालि मीरु कूडा साधु ऐसा चाहिए जैसा सूप सुहाए साधु ऐसा चाहिए जैसा सूप सुहाए सार सार को गहि रहे थोता देई उड़ाए सार सार को गहि रहे थोता देई उड़ाए. ओके ना? सरे इप्पुडु दीनि यॊक्क मीनिंग्स तेलुसुकुंदां. चूडंडम्मा, साधु साधु अंटे एवरु? साधु साधु तेलुसुकोनि नेनु ऐसा चाहे अला उंडालंट साधु अंट अला उंडाली. एला उंडालंटे जैसा अंटे वले इला उंडालंट. सूप सुहाय सूप अंटे मीनिंग एंटंटे चेट. मन इंट्लो उंटदि कदा चेट, इट्ला इट्ला इसुरुता उंटारु चेट. मरला धान्यान्नि ओरिचे पंट वच्चिनप्पुडु कुप्प कोट्टेटप्पुडु कूडा चेटनु यूज चेसि इट्ला గాలికి వాలుగా ధాన్యాన్ని ఇట్లా గాలికి పోస్తారు కదా చేట. అప్పుడేమవుతుంది? ఆ చేట విలువైనటువంటి అవసరమైనటువంటి బరువు ఉన్నటువంటి అన్ని మన దగ్గరే ఉంటాయి. వెయిట్లెస్ బరువు లేని అన్ని పొట్టు చెత్త అదంతా ఏం చేస్తుంది? గాలికి కొట్టుకుపోద్ది అనమాట. సమర్థవంతమైనవి కరెక్ట్ అయినవి మన దగ్గరే ఉంటాయి అనమాట. బరువు కలిగినటువంటి విలువైనవి అలాగే सूप सुहाए जैसा सूप सुहाए सूप सुहाए सूप अंटे चेटा. सूप अंटे मीनिंग चेटा. सुहाए मीन्स स्वभाव. चेट स्वभाव वाले साधु अला उंडालंट. साधु एला उंडालंट? साधु मीन्स सत्पुरुष. मंचिवाडु एला उंडालंट?
చేట స్వభావం వలే ఉండాలి అంట. చేట స్వభావం ఎలా ఏంటి అనేది నెక్స్ట్ లైన్ లో చూద్దాం. సార్ సార్ అంటే అగైన్ అండ్ అగైన్, సారి సారికి, సారి సారికి, సారి సారికి, గహి రహే, గహి రహే అంటే సారి సారికి. మన ఇంట్లో ఎట్లా చేట అంటుంటాం కదా, మన చేట్లో అమ్మ మన ఇంట్లో శనగిత్తనాలు వేపింది అనుకో, ఆ పొట్టు పోవటానికి ఇట్లా ఇట్లా చెరిగింది కదా అది అనమాట. సారి సారి చెరిగినప్పుడు తోత దేయి ఉడాయి, తోత మీన్స్ వ్యర్థమైనవి, పనికిరానివి, చెత్త చెదారు, వేస్ట్లెస్ అంతా, యూజ్లెస్ అంతా ఒక్కసారి ఎగిరిపోతుంది, మిగిలినంత సారవంతమైనవి అంతా ఉంటాయి. అంటే విలువైనవి సారవంతమైనవి అన్నీ చాటలోనే ఉంటాయి, తేలికైనవి వేస్ట్లెస్ అంతా కూడా ఆ చాటలో మనం ఇలా ఇలా ఉండటం వల్ల వెయిట్లెస్ అంతా వెళ్ళిపోతాయి. అంటే మనం కూడా సారవంతంగా వర్త్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ చాటలో మిగిలినవి మనం యూజ్ చేసుకుంటాం, యూటిలైజ్ చేసుకుంటాం, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఆ శనగిత్తనాలు కానీ ఆ యొక్క విలువలు చెరిగినప్పుడు అవన్నీ వేస్ట్ అంతా పోతాయి, ఉన్న విలువలు అన్నీ ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం, వాటిని ఉపయోగించుకుంటాం. అలాగని మనం దేని ద్వారా ఆ మంచి ఉన్నటువంటి వేరు చేసి మంచిని మనం ఉంచుకుంటుంది, ఆ యొక్క చాట ద్వారా. కాబట్టి మనం కూడా ఆ చాటలాగా ఉండాలి, మంచివాళ్ళు మన చాటలాగా ఉంటారు, వాళ్ళు చెత్తనంతటిని తీసేసుకొని వేస్ట్లెస్ అంతటిని తీసేసి మంచిదాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అలాగే మనం కూడా ఉండాలి అనమాట. ఇక్కడ ద్వారా చెప్పడం పోయాం. సాధు ఐసా చాహియే జైసా సుభాయ్, అంటే సాధు అలా ఉంటారంటే ఎలా, చేట స్వభావం, జైసా మీన్స్ మలి వలె అలాగా ఉండాలి అని, అలాగా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సార్ సారు వెహ్రే తోత దేయి ఉడాయి, తోత మీన్స్ వ్యర్థం అంతటిని, వ్యర్థం దేయి ఉడాయి ఎగరవేస్తే వ్యర్థం అంతటి ఎగిరిపోతుంది, ఉడనా మీన్స్ ఎగిరిపోవటం అదనమాట. విలువైనది అంతటిది మన దగ్గర ఉంటుంది, కాబట్టి మనం కూడా చెరటలాగా ఉండాలని అక్కడ కబీర్ దాస్ చెప్తున్నాడు అన్నమాట. సరేనా.